ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి 2 టెస్టుల తర్వాత ఇరువురు టీమ్స్కి ఆల్మోస్ట్ 10 డేస్ బ్రేక్ రావడం సిరీస్ మీద కొంచెం ఆసక్తిని పెంచాయి. అయితే మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ హైదరాబాద్లో 28 పరుగుల తేడాతో నెక్కటం, సెకండ్ టెస్ట్లో టీమిండియా పుంజుకొని 106 పరుగుల తేడాతో సెకండ్ టెస్ట్ గెలిచి సిరీస్ని ఈక్వల్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ టెస్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఏగర్లీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంగ్లాండ్ కెప్టెన్ అండ్ బజ్ బాల్ హీరో కే ఇది 100వ టెస్ట్. సో ఈ టెస్ట్ చాలా ఎలా అయినా గెలవాలని బజ్ బాల్తో రంగంలోకి డెఫినెట్లీ దిగుతుంది. అంతేకాదు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మరో 5 వికెట్ల దూరంలో 700 వికెట్ల మైలరాయికి దగ్గరగా కూడా ఉన్నాడు. అలాగే ఇండియన్ సైడ్ జస్మిత్ బుమ్రా మ్యాన్ ఇన్ ఫామ్ అనే చెప్పుకోవాలి. సెకండ్ టెస్ట్లో ఏకంగా 9 వికెట్లతో బజ్ బాల్ క్రికెట్కి చెక్ పెట్టిన బూమ్ బాల్ బుమ్రాది. అయితే రవిచంద్రన్ అశ్విన్ కూడా 1 వికెట్ దూరంలో 500 వికెట్ల మైలరాయికి అందుకోనున్నాడు. అందుకే ఈ మ్యాచ్ ఓవరాల్గా బజ్ బాల్ వర్సెస్ బూమ్ బాల్గా మారింది. ఈ సిరీస్ నెగ్గిన వారికి సిరీస్ గెలిచే అవకాశాలు కూడా చాలా చాలా దగ్గర అవుతాయి. ముందుగా ఇక రాజ్కోట్ పిచ్ గురించి మాట్లాడుకుందాం. అయితే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అయిన రాజ్కోట్ వేదికగా ఇండియా మరియు ఇంగ్లాండ్ల మధ్య గురువారం ఫిబ్రవరి 15వ తేదీ నుండి 3వ టెస్ట్ ప్రారంభం కానుంది 9:30. అయితే పిచ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఇండియన్ టెస్ట్ పిచ్చెస్ అన్నింటిలో కల్లా బెటర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనే చెప్పుకోవాలి. గేమ్ ప్రోగ్రెస్ ప్రకారం చూస్తే 3, 4, 5 రోజుల్లో స్పిన్నర్స్కి పండగే. ఇక 2 టెస్టులకు మాత్రమే ఊస్ట్ ఇవ్వగా ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 593 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 334 పరుగులు గాను, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 288 పరుగులు గాను, ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 172 పరుగులుగా మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ఇన్నింగ్స్ స్కోర్స్ డిక్రీజింగ్ లెవెల్ బట్టి టాస్ కూడా కీలకమనే చెప్పుకోవాలి. అలాగే టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా బెటర్ ప్రోగ్రెస్ ఇస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ పిచ్లో పుజారా జడేజాలకు 3 సెంచరీ చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. కాకపోతే పుజారా లేడు, జడేజా ఫిట్ అయ్యి ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. ఇక అలాగే ఇండియా మరియు ఇంగ్లాండ్ల మధ్య స్టాట్స్ పరిశీలిస్తే టెస్ట్ స్టాట్స్ ఇలా ఉన్నాయి. టోటల్గా ఇప్పటికీ 20 టీమ్స్ మధ్య 133 టెస్ట్ మ్యాచ్లు జరగగా ఇండియా కేవలం 32 గెలిస్తే ఇంగ్లాండ్ ఏకంగా 51 గెలిచింది. అందులో 50 టెస్టులు డ్రాగా కూడా ముగిశాయి. ఈ సిరీస్లో కంప్లీట్ అయిన ఇంతవరకు 2 టెస్టుల్లో గాను అలా 1 గెలిచి సిరీస్ సమంగా ఉంది. అయితే ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా జియో సినిమాల్లో ఫ్రీగా వాచ్ చేయవచ్చు. అలాగే వెదర్ రిపోర్టుగా పరిశీలిస్తే వెదర్ నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు 95% వరకు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు నా ఒపీనియన్. ఇక అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఇన్నింగ్స్ల నుండి మెయిన్లీ విరాట్ కోహ్లీ లేని టైంలో కూడా బ్యాటింగ్లో తడబడటం, అంతేకాక బ్యాటింగ్లో తన అంత కృషి చేయకపోవడం డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి. తను ఒక్కడు ట్రాక్లో పడితే చాలు ఇక ఆల్ ఇస్ సెట్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత సెకండ్ టెస్ట్లో ట్రాక్లో పడ్డ శుభ్మన్ గిల్, ఎస్ఎస్వి జైస్వాల్. జైస్వాల్ 2 సెంచరీతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఇరగదీస్తే గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో క్రూషియల్ టైంలో 106 పరుగులు తీసి ఇరగదీశాడు. మెయిన్లీ శుభ్మన్ గిల్ ఫ్రంట్ ఫుట్లో ఆడిన గేమ్ అయితే సెకండ్ టెస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇంతవరకు ట్విస్ట్లు ఏం లేవు, యాజ్ యూజువల్గా ఈ ముగ్గురు ఆడటం పక్క. ఇక ఇక్కడే అసలైన ట్రాజెడీ స్టార్ట్ అయింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో 3 అవుట్. ఇక మళ్ళీ ఆ ప్లేస్లు ఎవరు ఆడతారనేది ఇంట్రెస్టింగ్గా ప్రాక్టిక్గా మారింది. అయితే రజిత్ పటిదార్ మరియు సర్ఫరాజ్ ఖాన్లే 90% ఆడటం పక్క. బట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం వెళ్తే రజిత్ పటిదార్ని కానీ సర్ఫరాజ్ ఖాన్ని పక్కన పెట్టి రాహుల్ ప్లేస్లో స్క్వాడ్లోకి వచ్చిన దేవదత్ పడకలను దించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది కొంతవరకు ట్రిక్కీ సెలక్షనే, అయినా మన టీం మేనేజ్మెంట్ కానీ చెప్పుకోవాలి. ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం రజిత్ పటిదార్ మరియు సర్ఫరాజ్ ఖాన్లే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇక తర్వాత కేఎస్ భరత్, ఎన్నో అవకాశాలు ఇచ్చినా వెయిట్ చేసుకోవడం ఇతనికి అలవాటుగా మారిపోయింది. మంచి ఛాన్సెస్, మంచి క్రూషియల్ టైంలో బ్యాటింగ్ ప్రూవ్ చేసుకున్న టాలెంట్ ఉన్న ఆ టైంలో కూడా బ్యాటింగ్ వచ్చిన ఆ టైం కూడా నిరాశపరిచాడు. ఈ టెస్టులో ధ్రువ జూరల్ బరిలోకి దిగచ్చని మేనేజ్మెంట్ ఆల్రెడీ ఒక క్లూ కూడా ఇచ్చింది. నా ఓటు కూడా ధ్రువ జూరల్కే. తర్వాత జడేజా మరియు అశ్విన్లతో ఓకే. అక్షర కుల్దీప అంటే మాత్రం ఈ సెలక్షన్ మాత్రం మన టీం మేనేజ్మెంట్కి పెద్ద తలనొప్పిగా మారింది. రివర్స్ స్వీప్లు, స్వీప్ షాట్లు, హుక్ షాట్స్తో అల్లాడిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్స్కి కుల్దీప్ బెటర్ ఆప్షన్ నా ఒపీనియన్ బౌలింగ్ పరంగా. బట్ అక్షర్ ఉంటే బ్యాటింగ్లో కొంత ఒక బ్యాటర్ ప్లస్ అవుతాడు, నో డౌట్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే 2023 నుంచి అక్షర్ పటేల్ బ్యాటింగ్లో యావరేజ్ చూస్తే ఏకంగా బ్యాట్స్మెన్ తరహాలోనే 56.71 ఉంది. బట్ బౌలింగ్లో మాత్రం ఫుల్ డిసప్పాయింట్ కనబడుతుంది. 2023 నుంచి 11 టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ కేవలం 8 వికెట్లు తీయడమే దీనికి కారణం. బౌలింగ్ యావరేజ్ కూడా ఏకంగా 49 పరుగులుగా ఉంది. ఇక స్ట్రైక్ రేట్ అయితే 100 దాటిపోయింది. దీన్ని బట్టి ఇక బౌలింగ్లో పరంగా అక్షర్ పటేల్ మనకి అంత ఉపయోగపడ్డామని తెలుస్తుంది. ఓవరాల్గా దీన్ని బట్టి నా ఒపీనియన్ కూడా కుల్దీప్ యాదవ్కే పడుతుంది. ఇక బౌలింగ్ బ్యాటింగ్ 2 పరంగా చూస్తే, ఆల్రౌండ్ పరంగా చూస్తే ఓట్ గోస్ టు అక్షర్ పటేల్.
ఏ కాదు స్పెషలిస్ట్ స్పిన్నర్గా మంచి స్వీప్లో అడిగే బౌలర్ కావాలనుకుంటే కుల్దీప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవన్నీ కాదు, వీళ్ళిద్దరు ఆడించాలి, నలుగురు స్పిన్నర్స్తో బరిలో తిరగాలి అనుకుంటే రజత్ పటిదారు కానీ సర్ఫరాజ్ ఖాన్ కానీ పక్కన పెట్టి వీళ్ళిద్దరిని ఆడించే అవకాశాలు లేకుండా పోలేదు. ఇక అప్పుడు నలుగురు స్పిన్నర్స్తో ఇద్దరు పేసర్స్తో బరిలో దిగితే నలుగురు ఆరుగురు బౌలర్లతో రంగంలో దిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తర్వాత పేస్ బౌలర్స్గా మహమ్మద్ సిరాజ్ తిరిగి రానున్నాడు. ఇక అలాగే జస్మిత్ బుమ్రాతో యాజ్ యూజువల్గా ఇద్దరు పేస్ నడపనున్నారు. ఇక ఓవరాల్గా మన ప్లేయింగ్లో ఉన్నసారి పరిశీలిస్తే రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్, సుబ్మాన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరెల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ ఆడే ప్లేయింగ్ లెవెన్ గురించి బదిలీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ యాజ్ యూజువల్ అదే ప్లేయింగ్ లెవెన్తో సెకండ్ టెస్ట్లో ఆడిన ప్లేయింగ్ లెవెన్తో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లాండ్ నలుగురు స్పిన్నర్స్తో బరిలో దిగాలనుకునేది జరిగేలా లేదు, ఎందుకంటే జాక్ లీచ్ ఇంజరీ వల్ల వెళ్ళిపోవడం, ఇక ముగ్గురు స్పిన్నర్స్తోనే బరిలో దిగనున్నారు. అలాగే జోయ్ రూట్ ద్వారా నాలుగో స్పిన్నర్గా పార్ట్ టైం స్పిన్నర్గా నడపనున్నారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్స్లో మంచి ఫామ్లో ఉంది జాక్ క్రాలీ, ఒక్కడే మంచి ఫామ్లో కనబడుతున్నాడు. 2016 తర్వాత ఇండియా మీద 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ క్రాలీ. ఇక బెన్ స్టోక్స్కి ఇది 100వ టెస్ట్ కాబట్టి కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో, అలాగే 100వ టెస్ట్లో ఎలా బ్యాటింగ్ చేస్తాడని కొంచెం ఇంట్రెస్టింగ్గా మారనుంది. ఇక ఓలీ పప్పు డకెట్లో కొంచెం కంట్రోల్ చేస్తే ఇక టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు ఈజీ కనబడుతున్నాయి. ఇక ఓవరాల్గా ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ లాన్ పరిశీలిస్తే బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఓలీ పప్, జోయ్ రూట్, జానీ బేస్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, ఆర్ అహ్మద్, అలాగే హార్ట్లీ, ఆండర్సన్, బషీర్ ఇలా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.